ప్రైజ్ ద లార్డ్. సామెత నేర్చుకుందాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నేటి దినాల్లో ఎవరిని కదిపినా ఆరోగ్యం బాగాలేదండి, ఆరోగ్యం చెడిపోయింది, లేకపోతే ఆయా రకాల అనారోగ్యాలు మా శరీరంలోకి వచ్చేసాయని బాధపడుతూ ఉంటారు. అనారోగ్యాలకి నేటి దినాల్లో వయసు భేదం కూడా లేదు, లింగ భేదం లేదు కదా, ప్రాంతీయ భేదం లేదు. అన్ని ప్రాంతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని వయసుల వారికి ఏదో ఒక అనారోగ్యం సోకుతూ ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు ఈ రోగాలతో పోరాటం తప్పదు. అయితే ఈ సామెతల గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దొరికిన వారికి అవి జీవాన్ని, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏంటి దొరికిన వారికి అంటే, ఆ పైవచనాల్లో ఉంది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు, దేవుడు చెప్పేటువంటి ఉపదేశమును ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే అందుకుంటారో, ఎవరైతే అవలంబిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇచ్చి వారి జీవితాన్ని ఉల్లాసంతో నింపుతాడు. అంటే చాలా సందర్భాల్లో చాలా అనారోగ్యాలు దేవుని మాట వినకపోవడం వల్ల, ఇదిగో దేవుడు చెయ్యొద్దన్న పనులు చేయటం వల్లే చాలామంది పొందుకుంటున్నారేమో. అయితే నువ్వు దేవుని మాటకు కట్టుబడి జీవిస్తే, దేవుని మాటలు నీ జీవితంలో కలిగి ఉంటే, ప్రతి పాపానికి నువ్వు దూరంగా ఉంటే, భక్తిహీనతకు దూరంగా ఉంటే, అపరిశుద్ధతకు నువ్వు దూరంగా ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి లోక మర్యాదకు నువ్వు దూరంగా జీవించగలిగితే, దేవుని మాటలను నీ జీవితంలో ఉంచుకోగలిగితే, నీ సర్వ శరీరానికి కూడా ఆ మాటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని యొక్క ఉపదేశము నీ జీవితంలో ఒక ఔషధం వల్ల పనిచేసి ప్రతి రోగానికి కూడా నివారణ ఇస్తూ నిన్ను ఆరోగ్యవంతంగా, నిన్ను ఉల్లాస భరితంగా ఆ మాటలు చేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని మాటల్ని పొందుకో, దేవుని మాటలు నేర్చుకో, దేవుని మాటలు హృదయ నిండా నింపుకో. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండని కొలసి పత్రికలు కూడా చూస్తాం. కాబట్టి నీ జీవితంలో దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. నీ హృదయము నిండా అనవసరమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, సినిమా సంగతులు, లేకపోతే అపహాస్యంతో కూడిన మాటలు, లేకపోతే అపరిశుద్ధతో కూడినటువంటి విషయాలన్నీ కూడా తొలగించేసి పరిశుద్ధమైన దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకో, నీ నోటిని నింపుకో, నీ తలంపులన్నీ దేవుని వాక్యంతో నింపుకో. అప్పుడు ఖచ్చితంగా చక్కని ఆరోగ్యాన్ని పొందుకుంటావు. చాలా ఉల్లాసభరితమైన, ఉత్సాహభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు.